అడగండి చెప్పండి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలని తలుచుకున్నాను అంటే ఎందుకంటే నాకు కొంచెము ఈ లాంగ్వేజ్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు చెప్పవలసిన విషయాన్ని మీరు మాట్లాడుకుందాం చెప్పవలసిన విషయాన్ని మీరు గ్రహించండి లక్ష్మీనారాయణ గారు నేనేమంటున్నాను మీరు గెజెట్ పబ్లికేషను అయింది అంటున్నారు గెజెట్ పబ్లికేషను కాలేదు అని నేను అంటున్నా మీరు చెప్పండి గెజెట్ పబ్లికేషన్ అయ్యిందా ట్రిబ్యునల్ టూ బ్రిజేష్ గెజెట్ పబ్లికేషన్ అయ్యిందా చెప్పండి లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నా నేను ఇది అయ్యిందా ఇది కాలేదు అని మీరు అయిందని అంటారా టర్న్ కాదండి ఇది సాంక్రారెడ్డి గారు మీరు చెప్పండి గెజెట్ పబ్లికేషన్ అయిందా ట్రిబ్యునల్ టు గెజెట్ పబ్లికేషన్ వారే చెప్పారు గెజెట్ పబ్లికేషన్ కాలేదు అని తప్ప నేనేమంటున్నాను కేఆర్ఎంబి జిఆర్ఎంబిలో చేసానండి జిఆర్ఎంబీ కేఆర్ఎంబీ రెండు కూడా నేనే ఫార్మ్ చేయించినాను వాళ్ళ చైర్మన్లను రిసీవ్ చేసుకున్నాను నేను వాళ్ళ కుర్చీలు టేబుల్ కాన్ నుంచి మొత్తం చేసినాను మొత్తం త్రీ ఇయర్స్ నేను వాళ్ళకి సేవలు చేసిన జిఆర్ఎంబీ మొత్తం ఫార్మేషన్లో నాకు తెలుసు వాట్ ఈస్ ద జిఆర్ఎంబీ ఫంక్షన్ ఏంటిది జిఆర్ఎంబీ ఫంక్షన్ ఏంటిది కేఆర్ఎంబీ ఫంక్షన్ ఏంటిది అంటే కేవలము ట్రిబ్యునల్స్ ఏదైతే చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే జిఆర్ఎంబి కేఆర్ఎంబి పని ఇవాళ జిఆర్ఎంబి కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అంటే ట్రిబ్యునల్ అవార్డు రాకుండా ఈ నోటిఫికేషన్ ఎట్లా ఆపరేట్ చేస్తుంది ఎట్లా నీళ్ళు ఇస్తుంది చెప్పండి నేను షేరింగే కాలేదు ఇంకా అసలు షేరింగ్ కొరకే తెలంగాణ ఏర్పడ్డది షేరింగ్ లేదనే కదా అన్యాయం జరిగిందనే కదా టూ నైన్టీ నైన్ ఫైవ్ టువెల్వ్ దాని మీద మేము ఒప్పుకోకనే కదా తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి ఇంకా టూ నైంటీ నైన్ ఫైవ్ టువెల్వ్ కాకుండా ఇవాళ మేము ప్రపోజల్ పెట్టినాం సెవెన్ సెవెంటీ వన్ టీఎంసీ తెలంగాణకు వస్తుందని చెప్పి స్టేట్లో ట్రిబ్యునల్ ముందు ఉంచాం మా ప్రొసీడింగ్ ఉంది అక్కడ దాని ఫైనల్ అయినాక సెవెన్ సెవెంటీ వన్ రేషియో ఇస్ టు వన్ థౌసండ్ ఫైవ్ లో ఇది సెవెన్ సెవెంటీ వన్ టూ థర్టీ ఫోర్ ఆ రేషియో పంచుకోవాలి అదే చెప్తున్నాను అన్ని ఉన్నాయి దీంట్లో పాపులేషన్ జాగ్రఫికల్ ఏరియా ఒకటే కాదు దాన్ని ఈక్విటీ ఈక్విటేబుల్ అంటారు దాన్ని ఈక్విటేబుల్ రేషియో దాన్ని ప్రపంచం మొత్తం కూడా హానర్ చేస్తుంది అది ఈక్విటేబుల్ రేషియో లోపల పంచుకోవడము ఈ హైదరాబాద్ సిటీ ఉంది ఇక్కడ పెద్దది హైదరాబాద్ సిటీ దానికి నీళ్ళు అవసరము ఇది దాన్ని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి అట్లే టూ థౌసండ్ జనాభా హైదరాబాబా ప్రాతిపదికల లోపల హైదరాబాద్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ వస్తుంది క్యాపిటల్ ఇవన్నీ వస్తాయి ఇప్పుడు విలేజ్లలో వాటర్ తక్కువ వాడతారండి విలేజ్ తక్కువ ఉంటుంది కన్జంప్షన్ అది హండ్రెడ్ మనకు డైలీ హండ్రెడ్ ఏ ఉంటుంది అదే విలేజ్ సిటీలలో పని కాదండి అపార్ట్మెంట్ కట్టొద్దు అది విలేజ్ కదా దాని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీడ్ అనేది ఇక్కడ నీడ్ అంటే అది పెద్ద మొత్తం కాదు అది అది పెద్ద మొత్తం కాదు కానీ అది కూడా మనం కన్సిడర్ చేయాలి ఇవాళ ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఎట్లుందంటే చీఫ్ జస్టిస్ ను కూడా ఆయన చీఫ్ జస్టిస్ లెవెల్ చెప్పిండు ఆయన ఆయన వ్యక్తిగతంగా చెప్పలేదు ఆయన చీఫ్ జస్టిస్ నే చెప్పిండు ఇది మీరు మధ్యవర్తిత్వం ద్వారా చేసుకోండి అని చెప్పేసి యాజ్ చీఫ్ జస్టిస్ చెప్పిండు ఆయన వ్యక్తిగతంగా చెప్పలేదు ఆయన ఒక చీఫ్ జస్టిస్ నే మాట్లాడిండు కానీ ఏపీ ప్రభుత్వం దానికి ఎందుకు ముందుకు రాలేదంటే దానిలో దానిలో వాళ్ళకు సక్సెస్ కాలేరు కాబట్టి రాలేదు అంతేగాని తెలంగాణ కూడా అనాలి కదా మాట అనలేదు ఇంకొక విషయం దీంట్లో ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే చాంప్రెడ్డి చెప్పినట్టు వాళ్ళు ఇద్దరు సీఎంలు అనుకున్నారు ఈ నీళ్లను మనం ఎట్లో చేసి మనం మన స్నేహ భావంతో మనం ఇంట్రస్టేట్ వద్దు ఏమొద్దు వద్దు బేస్ జాలద్దు అని చెప్పేసి మా సీఎం గారు కూడా ఆ మధ్యలో చాలా మొన్నటి వరకు ఈ హుజరాబాద్ ఎలక్షన్ వరకు కూడా అదే నడిచింది ఇప్పుడు ఈ వివాదాన్ని తీసి ఈ హుజరాబాదు ఎలక్షన్లు ఉంది కాబట్టి ఈ తెలంగాణ ఫీలింగ్ను బట్టి మొత్తం మీద ఇదేదో కేంద్రం మీద ఒక ఆయన కొబ్బరికాయ కొట్టాడు వచ్చి ఆయన వచ్చి కొబ్బరికాయ కాళేశ్వరం ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టించాడు మళ్ళీ పోయి ఆఫీసులో పోయి అక్కడ పోయి అక్కడ పోయి కాంప్లెట్ ఇస్తాడు కాళేశ్వరం ప్రాయ్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి సో ఇట్లా ఇద్దరు మంచిగా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఈ సాంప్రారెడ్డి గారు వీళ్ళ మొత్తం టీం దాని కమిటీ ఫామ్ చేశారు ఆంధ్ర ఇంజనీర్లు తర్వాత నేను కూడా వెళ్ళాను కాకపోతే నేను కమిటీలో లేను కాబట్టి మీరు వెళ్ళిపోయినట్టే నేను బయటకు వెళ్ళిపోయాను సో అట్లా మనం బయటకు వెళ్ళబట్టారు కూడా మా సలహాలు కూడా కొన్ని ఇచ్చేది ఉండే కానీ వాళ్ళు తీసుకోలేదు అది వేరే విషయం అయితే ఈ ఇద్దరు పట్టుకొని ఒక అరవై అరవై ఐదు వేల కోట్లకు ఎస్టిమేట్లు పట్టుకొని వెళ్ళారు పిఎం ఆఫీస్కి వెళ్లారు అంటే ఇది అనేక విషయంలో చెప్తున్నాను నేను నిజంగా కావచ్చు కాబట్టి రికార్డు కూడా తెచ్చుకోవచ్చు కానీ ఇది ఎక్కడ బెడ్చి కొట్టింది కేంద్రం దాన్ని ఒప్పుకోలేదు ఆల్రెడీ లక్షల కోట్లు ఆల్రెడీ ఇక్కడ వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు ఒక్క ఎకరం కూడా లక్ష కోట్లు ఖర్చు పెట్టినాక కూడా ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేని కొత్త ఎకరానికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఉంది ఇక్కడ పోలవరం అయినా ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కానీ అయితే పోలవరంలో రిజల్ట్స్ కొన్ని కనబడుతున్నాయి మనకు పట్టిసీమ నైన్ మంత్స్ లోపలనే పట్టిసీమ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రిజల్ట్స్ కనబడుతున్నాయి కానీ తెలంగాణలో దక్షిణ తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారంటే ఉత్తర తెలంగాణకు కేసీఆర్ బాగా చేసిండు ప్రభుత్వం బాగా చేస్తుంది అని అనుకుంటాడు లక్ష కోట్లు లక్ష కోట్లు అక్కడ ఖర్చు పెట్టారు మాకు దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టి మధ్యలో ఆపేసిండ్రు అని చెప్పేసి ఇట్లా ఒక ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ అక్కడేమి ఉరగబెట్టింది లేదు ఇక్కడేమి చే చే లేదు కాబట్టి ఈ జల పథకాల విషయం లోపల ఏంటంటే ఇవి ఇట్లా ఈ రెండు రాష్ట్రాలు కలిసినట్టుగా కలిసి ఏదో చేద్దాము మళ్ళీ ప్రాజెక్టులు పట్టుకొచ్చుకుందాము మళ్ళీ ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు ఎట్లుంటుందంటే రెండు స్టేట్లు ఎప్పుడు కూడా ఆలోచిస్తే మా మా ప్రాజెక్టులకు మీరు అడ్డం రాకండి మీ ప్రాజెక్టులకు మేము అడ్డం రాము అనే పద్ధతి లోపల నడిచింది ఆ తర్వాత ఇద్దరు అనుకున్నారు మీరు జీవో ఇచ్చుకోండి నేను కూడా మా జోలికి రాకండి లోపల అనుకున్నారు కానీ బయట మాత్రము మళ్ళీ ఇది అక్రమం అది అక్రమం ప్రజల దృష్టిలోపల ఉండడం కోసము ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి ఇది మనము అందరం కూడా మనం దీన్ని ఖండించాల్సి నిమిషం ఇప్పుడు రాబోయేటువంటి హుజూరాబాద్ ఒక నిమిషం ఒక మీ దగ్గరికి వస్తున్నాను రెడ్డి గారు నేను ఒక నిమిషం ఒక రెండు నిమిషాలలో వస్తున్నాను నేను రాబోయేటువంటి హుజూరాబాద్ ఎన్నికలకి ఈ జల వివాదం అగ్నిగుండనంగా మారడానికి ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా చెప్పారు కొంచెం అస్పష్టంగా బట్ మీరు క్లియర్గా అడుగుతున్నారు నేను దీనికి నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదండి గుడ్ సమస్య ఈ సమస్య ఏంటంటే నేను కూడా నేను ఏపీఆర్ మాది ఫస్ట్ కాలేజ్ ఏపీఆర్ జేసి ఇవాళ జీ మహే మహేందర్ రెడ్డి గారు కూడా మా కాలేజీ ప్రాజెక్టే మల్లారెడ్డి గారు కూడా మా కాలేజీ ప్రాజెక్టే ఆయన ఇక్కడ ఏపీఎసీగా పనిచేస్తూ ఇక్కడ పనికిరాక ఆయన విజయవాడ హైదరాబాద్లో ఆయన ఇప్పుడు విజయవాడలో ఆయన గవర్నమెంట్ అక్కడ వాడుకుంటుంది ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటున్నది అంటే మేము మెరిటోరియస్ అంటే అప్పుడు మా కాలేజీ నుంచి మేము ఫస్ట్ సిట్ నాదే అక్కడ ఏపీఆర్జేసీ లోపల నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఎమర్జెన్సీ లోపల మేము అక్కడ చదువుకున్నాము అయితే సిల్వర్ లో నుంచి వచ్చాను సిల్వర్ జూబ్లీ వేరే మా దగ్గర కూడా వచ్చాడు సిల్వర్ జూబ్లీ కూడా వేయాడు సర్వేలు కూడా చదివాడు ఆయన సర్వేలు చదివాడు ఆయన చెప్పుకున్నాడు మా అలంని ఆయన మా అలంని మా అలంని నేను ఆయన పక్క నేషనలిస్ట్ నేను ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్ నేను ఆర్ఎస్ఎస్ నేను నేను ఇది కాదు నాకు ప్రాంతీయతత్వం లేదు అంటే ప్రాంతీయ భారతీయులంతా మాత్రమే తెలంగాణకు వ్యతిరేకి అని కొంతమంది అనుకుంటారు అది తప్పదు అది ఎందుకు హుజరాబాద్ ఎందుకంటున్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వము బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ మా నోర్లు మా నోర్లు నొక్కేస్తున్నది అని ఇటు తెలంగాణ నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది ఈ టైం లో ఇవ్వడం అనేది ఇవ్వడం అనేది ఇప్పుడు ఇక్కడ తెలంగాణ లోపల ఒక మంచి రాజకీయగా ఒక ఇష్యూ లాగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు దీన్ని దీన్ని వాడుకుంటున్నారు అది తెలంగాణకు వ్యతిరేక హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలు దెబ్బతింటాయి కదా మరి అదే బీజేపీ అవకాశాలకు దెబ్బతింటాయి అంటే మరి ఇవ్వకూడదు కదా ఇచ్చింది కాబట్టి అట్లా కాదు అట్లా కాదు వెంకటరమణ గారు హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోవాలి ఈ నోటిఫికేషన్ కనుక ఎజిట్ నోటిఫికేషన్ కనుక ఇచ్చేట్లేదు ఇచ్చేది తెలంగాణ కంట్రోల్ చేయడానికి కాదు ఆంధ్రాను కంట్రోల్ చేయడానికి అది అర్థమైతలేదు తెలంగాణకి అర్థమైట్లేదు అది ఆంధ్రాని కంట్రోల్ అక్రమ ప్రాజెక్టులో పోతురెడ్డి ద్వారా ఎలా అక్రమం జరుగుతున్నదో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది కానీ జిఆర్ఎంబిలో ఒక్క ఒక్క ప్రాజెక్ట్ కూడా జిఆర్ఎంబీలో లేదండి చెప్పండి ఒక ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి ఇంట్రెస్టెడ్ లక్ష్మీనారాయణ గారు మీకు తెలుసు కదా మీరు మీరు అడగకూడదు నేనే అడగాలి చెప్పండి నేను నేనే అడగాలి మీ టర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ లొల్లి పెడితే నేను ఊరుకోను నేనే లొల్లి పెడతాను గోదావరి బోర్డు నేను పనిచేసిన మీరు పనిచేశారని నాలుగు వందల ముప్పై రెండోసారి చెప్పారు నాలుగు వందల ముప్పై మూడు సార్లు చెప్తాను చేసిన కాబట్టి చెప్తున్నా నేను నేను జిఆర్ఎం గోదావరి బోర్డు ఎందుకు దాని అవసరం ఏముంది రెండు వందల కోట్లు మీరు నేను రాజకీయంలోకి పోదలుచుకోలేదని చెప్పిన నేను నేను అయిపోలేదు అని చెప్తే ఒకటే విషయం చెప్తాను నేను రాజకీయంలో పోదలుచుకోలేదు భారతదేశము భారత మాతాకి జయనంత మాత్రాన తెలంగాణకి వ్యతిరేకం మాత్రం అనుకోవద్దు ఇవాళ తెలంగాణ నుంచి మన ఒలింపిక్స్ లో గెలిచినా భారతదేశాన్ని నిలబెట్టాలి తెలంగాణ నిలబెట్టడానికి కాదు భారతదేశం నిలబెట్టడానికి అనుకోవాలి అయితే అయితే మాత్రం కానీ మన దేశం